జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆయన ప్రవేశపెట్టిన పథకాల మీద నీ అభిప్రాయం ఏంటి? ఆరు నెలలు అవ్వలేదు, నువ్వు అడిగిన దానికి నేనేం చెప్తాను? ఆరు నెలలు అయ్యాక నువ్వు అడుగు, అప్పుడు నేను చెప్తాను. అంటే ఆయన అధికారంలోకి రాగానే పథకాలన్నీ ప్రవేశపెడతానని అమలు చేస్తానని చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు అన్ని మాటల పూర్వకంగా కానీ చేతల పూర్వకంగా ఏమీ జరగలేదని చెప్పి కొంతమంది చెప్తూ వస్తున్నారు. దాని గురించి ఏది ఒకసారే ఉడికితే నన్ను టైం పట్టిద్దిగా, ఆయనకు టైం పట్టిద్ది, ఇంకా టైం ఉందిగా. ఇంకోటి అమ్మఒడి పథకం ఉంది కదా, చదువుకునే పిల్లలకు 15,000 రూపాయలు ప్రభుత్వ పాఠశాలతో పాటు ప్రైవేట్ పాఠశాలకు కూడా ఇస్తానన్నారు, అది ఎంతవరకు కరెక్ట్? ఏమో ఆయన నిర్ణయించుకున్నారుగా, టైం పట్టి దానికి కూడా మరి లంచాలు తెగ తీసుకుంటున్నారుగా అన్న. అయితే చూస్తే గత ప్రభుత్వంలో అవినీతి ఎక్కువగా జరిగింది, ఖచ్చితంగా అవినీతిని త్వరలోనే బయటపెడతామని చెప్పి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చెప్తూ వస్తుంది. దానికి సంబంధించిన కమిటీలు కూడా వేయడం జరిగింది కదా, మరి దాని గురించి? అవినీతి గురించి అడుగుతున్నావా? మనకు తెలియదన్న. ఇసుక గురించి వచ్చేసరికి కార్మికులు డైలీ లేబర్ చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి చెప్తున్నారు. దాదాపు అల్లాడిపోతున్నావు, భయంకరంగా అల్లాడిపోతున్నావు అన్న బాబు. ఇసుకోదలన్న బాబు, నువ్వు ఏడున్నావు, ఏం చేస్తున్నావు తెలియట్లేదు, కానీ చచ్చిపోతున్నావు. వారానికి ఒకసారి ఇంటికి వెళ్ళాల్సిన వాళ్ళం, వారం వారం ఇంటికి వెళ్తున్నావు రోజు. మరి అధికారులు ఏమన్నారు ఇసుక గురించి? మేమైతే వాళ్ళని కలవలేదు, వాళ్ళు మా జోలికి రాలేదు. వాళ్ళు ఎవరు స్పందించలేదు? వాళ్ళు ప్రయత్నాలు ఉన్నారు ఆల్మోస్ట్. అంటే గతంలో దాదాపు 1500 నుంచి 2500 ఉన్న ఇసుక ఇప్పుడు దాదాపు 7,000 రూపాయలు పలుకుతుంది అంటున్నారు, దానికి కారణాలు ఏంటి అనుకుంటున్నారు? ఏమో ఏదో ప్రాజెక్ట్ వర్క్ పని మీద ఉన్నారు కదా, దానివల్ల వదలట్లేదు, సో ఆ రేట్ పెరిగింది. మరి ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటాను కదా జగన్మోహన్ రెడ్డి, ఆ విధంగా ఎలా పనిచేస్తున్నారు? ఆయన ఖచ్చితంగా కష్టపడతాడు, దాని తగ్గగానే ఉంటుంది. ఇప్పుడు ఆయన ఇంచుమించు 3 నెలలు అవుతుంది, ఇంకొక 3 నెలలు అసలు విషయం బయటపడిపోద్ది, ఆగలి దానికోసం.